ఓటుకు 10,000 భారీ లోడ్లలో నియోజకవర్గాలకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఓటుకి 10,000 వైసీపీ నేతలు తాయిలాలు అంటే నియోజకవర్గాలుగా లారీలలో లోడ్స్ కూడా వెళ్తున్నాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఓటుకు 10,000 గిట్టదేం అంటే 10,000 అంటే ఏముంది, ఏమొస్తాయి 10,000కి? ఇవాళ అంత రేట్లు పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు 4 కోట్లు ఉన్నాయి, 40,000 ఏమొచ్చుద్ది? ఓ తులం బంగారం వచ్చుద్దా? ఇప్పుడు తులం బంగారం కూడా మరి రేటు పెరిగిపోవాలా? కాబట్టి గిట్టదు. జగన్మోహన్ రెడ్డి ఓటుకి 20,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నాడంట. 20,000 ఆల్రెడీ 10,000 డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది కదా. అడ్వాన్స్ ఇప్పుడు మామూలుగానే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే నీకు టైం దగ్గరకు వచ్చిందో, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఎలక్షన్ కమిషన్ వచ్చి పర్యటించి వెళ్ళింది అంతే. మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చి అందరితో మీటింగ్లు పెట్టి 2 రోజులు అక్కడే మకాం వేసి వెళ్ళిన వెంటనే ఇక డిస్ట్రిబ్యూషన్ బిగిన్ అయిపోయింది. ఎలా? చీరలు పంచడం, మామూలుగానే పర్సు కవర్లో పెట్టేసి ఒకడు 5,000 ఇస్తున్నాడు, ఒకడు 10,000 ఇస్తున్నాడు. ఇప్పుడు జరుగుతుందన్నమాట. కాకపోతే ఏంటి, క్రమదశల్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తలను ప్రకటించాడో, ఎన్ని జాబితాలు? 12 జాబితాలు. 88 ఏమో ఇచ్చినట్టున్నాడు సమన్వయకర్తలు. వీళ్ళకి ఇదే పని బిగిన్ చేశారనమాట. నువ్వు వీడియోలు కూడా చూసుంటావుగా. అతను ఎవరో ఒకడైతే ఇట్లా జేబులోంచి తీస్తున్నాడు, ఏది కరెక్ట్గా తీస్తే 500 వస్తుంది, మళ్ళీ ఎక్కువ రావట్లా. ఆ జేబేం జేబో కానీ అది అట్లా వస్తూనే అక్షయ పాత్రలాగా ఉంది. అంటే అక్షయ పాత్ర అంటే తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడో మనం పురాణాల్లో చూసాము, ఎప్పుడో ఎక్కడో చెప్పేవాళ్ళు పెద్దలు అక్షయ పాత్ర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్షయ జేబులు తయారు చేశాడు అనమాట. ఆ జేబుల్లో నుంచి తీసిన కొద్దీ వస్తానే ఉంటాయి. ఆయన ఎవరో జోగారావో ఎవరో కథను చూసాం మనం వీడియో. అదే కాదు, ఇప్పుడు అన్నా రాంబాబు కవర్లో 5,000 పెట్టి స్వీట్ బాక్స్ ఒకటి పెట్టి ఇస్తుంది, అదే గిఫ్ట్ బాక్స్ లాగా. అందులో అన్ని వాళ్ళు సమకూర్చేసే ఓటి ఒక డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ఒక 5-6 రకాలు ఉంటాయి. అందులో మద్యం కూడా ఉంది కదా సార్? మరి అన్ని రకాలుగా. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రలోభాలు, ఇప్పుడు చీరలు ఒక చోట దాడిశెట్టి రాజాను ఎక్కడ మనం చూసాం, మంత్రి ఆయన అసలు అందరికీ మొబైల్ ఫోన్లు ఇచ్చినట్టున్నాడు. ఒక్కొక్కటి 15,000 ఎంతో స్మార్ట్ ఫోన్స్ అన్నమాట. వాలంటీర్లకు ముందు బిగిన్ చేశారు, ఏది ఈ కుక్కర్లు, తర్వాత ఈ ఫ్లాస్క్లు, జగన్ ఫోటోతో టీ కప్పులు సెట్ ఒకటి ఇలా ఇస్తూ మెల్లగా మనం ఏమనుకున్నాం, అదే ఉందిలే, అది అందరికీ ఇచ్చేదే కదా, కుక్కరే కదా, వాటర్ ఫ్లాస్కే కదా, ఇట్లా అనుకున్నారు. వెంటనే ఏం చేశారు, బట్టలు పెట్టారు ఆశా వర్కర్లకి, తర్వాత అంగన్వాడీలకి, చిరుద్యోగులు ఎవరైతే మన రోడ్లకి ఆందోళన చేశారో వాళ్ళందరినీ ఒక్కొక్క సెక్షన్ పిలుస్తూ వస్తున్నారు. అట్లా మన బ్యాచ్ను కూడా పిలిచారు, ఏది మన రిపోర్టర్లు మీడియా వాళ్ళను కూడా, ఏదో మరి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ భార్యకి ఆయనకు కూడా ప్యాంట్ షర్ట్ ఇవ్వటం ఇట్లా. అంటే ఏ స్థాయిలో 5 ఏళ్లలో కొల్లగొట్టారు జగన్మోహన్ రెడ్డికి. ఒక్క ఛాన్స్ అని ఇస్తే అధికారం, ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారో ఇక్కడ కనపడుతుంది. జనరల్గా ఏ ఎలక్షన్ వచ్చినా ఎప్పుడొచ్చినా ఈ పంపకాలు ఎప్పుడు జరుగుతాయి, ఎలక్షన్ ముందు రోజు చీకట్లో రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది ఒక బ్యాచ్. మా ఊళ్ళో మీకు తెలిసే ఉంటుంది, ఇంటింటికి తిరిగి టిక్కు పెట్టుకుంటారు, ఎన్ని నోట్లు ఉన్నాయి అని చెప్పి ఇస్తుంటాం. అదేదో 500, 1,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి, ఇచ్చే ముందే చెప్తున్నారు ఏమని, ఇది కేవలం అడ్వాన్సేనండి, మేము మళ్ళా ఎలక్షన్ బిఫోరు మీకు ఇవ్వాల్సింది ఇస్తాము. అంటే నీ కంటికేమో ఈ తాయిలాలు కనపడుతున్నాయి. నువ్వేం చూస్తున్నావు, ఏంటి ఈ కవర్ ఏంటి, ఈ కవర్లో 5,000 ఏంటి, ఈ కవర్లో 10,000 ఏంటి, ఈ చీరలు ఏంటి, ఈ ప్యాంటు షర్ట్లు ఏంటి, కుక్కర్లు ఏంటి అనుకుంటున్నావు. అది కాదు, ఇక్కడ చూడాల్సింది దేన్ని, 5 ఏళ్లలో దోపిడీని చూడాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శాండ్ మాఫియా అక్రమాలు అవినీతి నీ కళ్ళ ముందు కనపడతావు. ఈరోజు కూడా హైకోర్టు తిట్టింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇసుక బంగారం అయిందా?
బంగారం కూడా ఇంత రేటు లేదు కదా అంటూ ఒక్కొక్క లారీ ఇసుక 40,000 అమ్ముతారా అని దుమ్ము దులిపింది. ఇప్పుడు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది, కొన్ని రీచ్లలో ఇవన్నీ కూడా బయటపెట్టింది, ఎక్కడెక్కడ ఎలా జరుగుతోంది, వీళ్ళు అనుమతి తీసుకుంటోంది ఎంతకి, 5 ఎకరాలకు అనుమతి తీసుకుని 50 ఎకరాలు తవ్వేశారు ఇసుక. ఆ ఇసుక అంతా ఏం జరుగుతోంది, రాయలసీమలో ఇసుక ఒక సైడ్ ఏమో బెంగళూరు కర్ణాటక పోతుంది, ఒక సైడ్ ఏమో తమిళనాడు చెన్నైకి పోతుంది, ఇక్కడ మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి ఇటు ఇసుక ఎటు పోతుంది, తెలంగాణకు కొడుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర నీకు శ్రీకాకుళం విజయనగరం ఆ ఇసుక ఏం చేస్తున్నారు, ఒరిస్సాకు కొడుతున్నారు. అంటే పొడవైన తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ అదొక పెద్ద గొప్ప సహజ వనరు అని, మాకు పెద్ద లాంగ్ కోస్టల్ లైన్ ఉంది, పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో కంపెనీలు పెట్టండి, మా యువతకు ఉపాధి ఇవ్వండి అని పాపం పిచ్చి ఆయన చంద్రబాబు దావోస్కి వెళ్ళి అదే చెబుతాడు, అమెరికా వెళ్ళి అదే చెప్తాడు, జర్మనీ కొరియా జపాన్ అన్ని దేశాలు తిరిగి పట్టుబడులు రాబట్టి ఇక్కడ కియా ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టిస్తామని ఆయన ఆరాట పడితే వీళ్ళు అసలు ఆ తీరం మొత్తం ఇసుక మాఫియా డబ్బు ఎంత ఉందని 100,000 కోట్లు ఈ మొత్తం ఇప్పుడు పంపిణీ, అందులో ఎంత నీకు పెట్టేది పొట్టు అన్నమాట, పంచేది ఇప్పుడు పొట్టు మాత్రమే పంచుతున్నారు. తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ పుస్తకాలు వేశారు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అవినీతి కుంభకోణాల మీద, 400,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు లిస్ట్ ఇచ్చారు మొత్తం. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఒకటే, ఏది శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఉంది, భూములు దోచేస్తున్నారు. నీకు విశాఖపట్నంలోనే 40,000 కోట్ల విలువైన భూములు కబ్జా చేశారంట. అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్ద పోస్టులో ఉన్న ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళంతా కలిసి విశాఖలో అధికారులే 2,000 కోట్ల భూములు లాగేశారంట. అంటే ఏంటి, అక్కడ ఉన్న అసైన్డ్ ల్యాండ్సో లేకపోతే అక్కడ ఉన్న పేద రైతులకు ఎంతో కొంత 1 లక్ష ఓ 2 లక్షలు ఇవ్వటం, వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషను చేంజ్ చేసుకోవటం. అసలు ల్యాండ్ మాఫియా మామూలుగా లేదు కదా, భయపెట్టి భూములు లాక్కోవటం, బెదిరించి భూములు లాక్కోవటం, దాడులు చేయడం. నరేష్ అగర్వాల్ అని ఒక వ్యక్తి పారిశ్రామికవేత్త చెప్పాడు, మొదట్లోనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 3వ నెలలో 4వ నెలలోనే విశాఖపట్నంలో ఎవరు పులివెందుల వాళ్ళు అంటండి జగన్మోహన్ రెడ్డి మనుషులు అంట, ఇట్లా వచ్చి నా ల్యాండ్ విశాఖపట్నంలో 100 కోట్ల విలువైన ల్యాండ్ అడిగారు, లాగేసుకున్నారు. ఆయన పాపం కోర్టు మీద పోరాటాలు చేసి చేసి తెచ్చుకున్నాడు ఆర్డర్, ఇప్పటికీ ఆ భూమి అతనికి చేరల. అంటే ల్యాండ్ మాఫియా డబ్బు, శాండ్ మాఫియా డబ్బు, వైన్ ఉంది కా వైన్ మాఫియా, మైన్ మాఫియా ఉంది కదా. అసలు వైన్ మాఫియా పురంధేశ్వరే కేంద్రానికి పంపింది పెద్ద నివేదిక, దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా నీకు మరి ఆన్లైన్ పేమెంటు జీపే ఇవి ఫోన్పే లేకుండా ఏదన్నా వస్తువు అమ్ముతారా? లేదు సార్, చిన్న చిన్న షాపులలో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. అరే కొబ్బరి నీళ్ళు అడిగినా నువ్వు జీపే చేస్తున్నావు, ఏది అతోపుడు బండి మీద కొనే అరటి పళ్ళు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో మద్యం అట్ట ఇవ్వరు, క్యాష్ ఇస్తేనే ఇస్తారు, క్యాష్ ఆన్ డెలివరీ అంటారు. బూమ్ బూమ్ 3 క్యాపిటల్స్ స్పెషల్ స్టేటస్, అతను ఏదైతే చేస్తానని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాడో అవి తేలేదు కాబట్టి ఆ పేరు మీద మందు వదిలి ఎంజాయ్ చేయమన్నాడు. అంటే ఇట్లా హ్యాపీగా ఉండండి మీరు అని చెప్తున్నారా? అరే 25% లివర్ దెబ్బతిందంట ఎవరికి, ఆంధ్రప్రదేశ్లో మందు కొట్టే వాళ్ళకి 25% ఆఫ్ పీపుల్ లివర్ డ్యామేజ్ అయిందని మనకి డాక్టర్లు ఈ పురంధేశ్వరి బీజేపీ వీళ్ళందరూ ఇచ్చిన నివేదిక. అంటే నాసిరకమైన మద్యం అమ్ముతున్నారు. శర్మిల కూడా అదే చెప్పింది కదా, జగన్మోహన్ రెడ్డి చెల్లే ఇప్పుడు నిలదీస్తోంది ఇదంతా కూడా. ఇప్పుడు ఇది ఏంటి, ఇది మైన్, ఇది వైన్ మాఫియా అప్పుడు నేను చెప్పింది, ఇక మైన్ ఉంది. అసలు వాళ్ళ పుట్టిల్లే మైన్ మాఫియా కదా, ముగ్గురాయి కుంభకోణం నుంచి పుట్టినటువంటి ఎదిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ముగ్గురాయి, ఇనప ఖనిజం, బాక్సైటు, లాటరైటు, లైమ్ స్టోన్, అసలు కొట్టంది లేదు కదా, ఇసుక బిగించేసాం కదా మైన్ మాఫియా. ఇప్పుడు
ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఆయన ఎవరో ఉన్నాడు వెంకటరెడ్డి అని చెప్పి, ఆయన కూడా ఈ వైసీపీ వాళ్ళతో వియ్యం ఏదో అందుకున్నాడు. ఆయన వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఇంకో 7,000 కోట్లు నాకు అప్పు కావాలని అడిగాడంట. ఇది ఏపీఎండీసీ తరపున మరి పంచిపెట్టడానికి ఈ కొట్టిన డబ్బంతా ఇవాళ ఏం చేస్తున్నారు, పొట్టు పొంచుతున్నారు. అందుకే ఇందాక నువ్వు ఓటుకు 10,000 అంటే మరీ చీప్గా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎక్కడున్నాయి ఓటుకు 10,000? ఇప్పుడు మొత్తం మండిపోతుంది కదా. అప్పుడు బియ్యం రేట్లు పెరిగిపోయాయి, పప్పులు ఉప్పులు వంట నూనె మొత్తం రేట్లన్నీ పెరిగిపోయినప్పుడు మరి మా ఓటు రేటు కూడా పెరగదా అనుకుంటారు కదా. అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా సార్, లేకపోతే ఎట్లా అనుకోవాలి? ఇది ఇప్పుడు ప్రజల నుంచి డిమాండా? మాకు ప్రజలు ఇంతకన్నా తెలివైనాళ్ళు, తీసుకుంటారు. నువ్వు ఇచ్చినా తీసుకుంటారు, నేను ఇచ్చినా తీసుకుంటారు, వైసీపీ వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, తెలుగుదేశం ఇచ్చినా తీసుకుంటారు, జనసేన ఇచ్చినా తీసుకుంటారు. కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓటేస్తారు. అదే ఏది మన భారత ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కొద్దో గొప్ప మిగిలినటువంటి దింపుడు కల్లాం ఆశ అన్నమాట. ఏది ఎథిక్స్, ఇప్పుడు గతంలో ఏం చేసేవాళ్ళు, ప్రమాణం చేయించేవాళ్ళు. అవును సార్, భగవద్గీత. ఇప్పుడు నువ్వు హిందూ అయితే, క్రిస్టియన్ అయితే బైబిల్ పెట్టేవాళ్ళు, ముస్లిం అయితే ఖురాన్ పెట్టేవాళ్ళు. అక్కడ ఏదో ఫోటో గిటో ఉండేది, గుండెలోనో దేని తీసుకెళ్ళి అక్కడ ప్రమాణం చేసి డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. పాపం వీళ్ళు నిజంగా నిబద్ధతగా ఆ డబ్బు నాకెందుకు అని చెప్పి వీళ్ళు ఓటేసేవాళ్ళు, డబ్బుకు కట్టుబడి ఓటేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వు మాటకు కట్టుబడ్డావా, నేను డబ్బుకు కట్టుబడతానికి? అదే ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రసక్తి కూడా లేదు. ఏది నీ చేత ఒట్టు పెట్టించుకుని నేను 10,000 ఇచ్చా కదా, 20,000 ఇచ్చా కదా, నాకెందుకు ఓటేయు అని అడగటానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు రోడ్డు అయిపిస్తానన్నావు, వేసావా? ఈ గుంతల రోడ్ల పరిస్థితి ఏంటి? నా కొడుకు ఉద్యోగం పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు ఇప్పిస్తానన్నావు, ఇప్పించావా? 230,000 ఉద్యోగాలు, నిరుద్యోగం పెంచేశావు. దేశంలోనే నిరుద్యోగ పట్టభద్రుల్లో 1 అంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 9th ప్లేస్, 9వ స్థానం తెలంగాణ ఉంటే ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగ పట్టభద్రుల్లో 1వ ప్లేస్కి తెచ్చిన ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. కంపెనీలన్నీ ధరిమేశాడు, అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులు మొత్తం అందరూ పోయి ఎక్కడ పెట్టుకున్నారు? నీకు జాకీతో సహా తెలంగాణలో పెట్టేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా నీకు ఓటేస్తారా? వేయాల్సిన వాళ్ళకే ఓటేస్తారు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.